రాబందుల్లో అడ్డుపడుతున్నారు విపక్షాలపై సీఎం సీరియస్. సార్ రాబందుల్లో అడ్డుపడుతున్నారు విపక్షాలపై సీఎం సీరియస్. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్, పుత్రుడు దత్తపుత్రుడు గురించి చేసినటువంటి కామెంట్స్, కొంత దత్తపుత్రుడు అనద్దు నన్ను అంటే నాకు కోపం వస్తుందని చెప్పని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో, అలాగే మళ్ళీ ఈరోజు పది సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ ఉదహరించినటువంటి పరిస్థితి. ఇంతటి సంక్షేమం చేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతటి మంచి చేశాము అని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదు, ఈ ఎల్లో మీడియాకు లేదు. ఇంతటి మంచి ఇంటింటికి చేశాము అని చెప్పే ధైర్యం వీళ్ళెవ్వరికీ లేదు. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలలో, ఆ మేనిఫెస్టోలో 95% పూర్తి చేశాము అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తారు. కొడుక్కి మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా, మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం? అబద్ధాలు చెప్పద్దు, మోసం చెయ్యొద్దు అని ఇటువంటి నేర్పుతాం. కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు, ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారు, కానీ ప్రజలను నమ్ముకోకుండా దత్తపుత్రుల్ని కొడుకులను నమ్ముకుంటా ఉన్నా ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దానికి ఈరోజు ఒక కొత్త స్టాండ్ని తీసుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే, దత్తపుత్రుడు అట్లాగే పుత్రుడు ఇద్దరిని కలిపి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు నమ్ముకుంటున్నాడు ప్రజలు నమ్ముకోకుండా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక డిఫరెంట్ దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే వారు ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వీళ్ళిద్దరి వలన నష్టం అనేది, కానీ వీళ్ళిద్దరి వలనే ప్లస్ అయ్యింది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుండొచ్చు. ఏ దత్తపుత్రుడు అని అనొద్దు అని చెప్తున్నప్పటికీ పదే పదే అనటం ద్వారా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు, ఆ రకంగా రెచ్చగొట్టి దాన్ని కసిపించుతున్నారు. ఏదైతే అట్లాగే గతంలో చూస్తే లోకేషన్ పప్పు అన్నారు, ఇప్పుడు ఎవరు అంటలా, ఎందుకంటే వాళ్ళు అన్న దానికి అతను రివర్స్లో తను చేసి చూపించాడు. మీరు ఆ మాట అంటే నేను 10 సార్లు 10 రకాలుగా అయినా వాళ్ళని, వాళ్ళ స్థాయి వాళ్ళని టర్న్ చేసి చూపిస్తున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా డౌన్ఫాల్ అవుతున్నారు, అందుకని ఆ స్థాయిలో వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.